కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాకిత వెంకట్రావు వర్ధంతి సందర్భంగా బంటుమిల్లి పిహెచ్సిలో టీడీపీ నాయకులు రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోనపారెడ్డి వీరబాబు, టీడీపీ నాయకులు బొర్ర కాశి, ఎండీ నజీర్, రేవు గోపాలకృష్ణ, భూపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ స్వర్గీయ కాగితి వెంకటరావు గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోగులకి రొట్టెలు పళ్ళు ఈ పంచిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన లేని లోటు ఈ నియోజకవర్గానికి తీరని లోటు. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పార్టీలు మారటం కానీ ఎవరికే ప్రలోభాలకు గురవడం కానీ చాలా ఖచ్చితంగా ఆయన జీవితం చాలా సామాన్యంగా ఒక సామాన్య మానవుడిలాగా ఒక అన్నలో అన్నలాగా ఒక తమ్ముళ్ళలో తమ్ముళ్ళలాగా ఒక సామాన్య మానవుడిలాగా తిరిగి ఆయన రాజకీయ జీవితాన్ని శాస్త్ర జీవితాన్ని ఈ రాజకీయ జీవితాన్ని రాజకీయానికి అంకితం చేసి ఒక మచ్చలేని మహనీయుడిలాగా చనిపోయాడు. ఆయన మన మధ్యన లేకపోవడానికి చాలా తీరం లోటు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని కాగిత కృష్ణప్రసాద్ గారిని ఆ స్థానంలో ఆయన నిలబెడటం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా మనం కృష్ణప్రసాద్ గారిని వెంకట్రావు గారిలో చూసుకుంటా మనం ఆయన వెంటండి, మనం ఆయన ఆశయ సాధన కోసం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలే ఆయన జయం, నియోజకవర్గ అభివృద్ధే ఆయన జయం. ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినం రోజున కానివ్వండి, ఆయన చనిపోయిన రోజు కానివ్వండి, ఏదన్నా కానీ మనం ఒక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టుకుని మరొకకుండా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా 4 మండలాల్లో పెడన టౌన్లో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన ఆశయం. కాబట్టి మన ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా ప్రతి కార్యకర్త కూడా కాగిత వెంకటరావు ఆశయ సాధన కోసం కృషి చేస్తామని హామీస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పెడన నియోజకవర్గం అలాగే మల్లేశ్వరం నియోజకవర్గంగా ఉన్నప్పుడు మరి 7 సార్లు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 4 సార్లు గెలిచినటువంటి ఏకైక వ్యక్తి గౌరవనీయులు స్వర్గీయ శ్రీ కాగిత వెంకటరావు గారి చనిపోయిన రోజు. ఈరోజు చాలా బాధాకరం తెలుగుదేశం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా బొంటిమిల్లి మండల పార్టీ అధ్యక్షులు కోనపరెడ్డి వీరబాబు గారికి, అలాగే బొంటిమిల్లి మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ, అలాగే కుర్తివెన్ను నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా ముందుగా కాగిత వెంకటరావు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన శ్రద్ధాంజలి ఘటించిన ప్రతి నాయకుడి కార్యకర్తలకు అందరూ కూడా ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మరి ఎన్నో పదవులు అలంకరించి మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఆయనకి కులాలు మతాలు ఏమీ తెలియదు. అన్ని పార్టీలు కూడా ఆయన కులం, అన్ని పార్టీలు కూడా ఆయన మతం. కాగిత కృష్ణప్రసాద్ గారు ఒక్కడే ఆయన కుమారుడిగా భావించలా. ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంలాగా భావించి అన్న తమ్ముడు బావ అని అందరినీ కలుపుకుని పోస్తూ మరి ఈ నియోజకవర్గంలో 175,000 మంది ఓటర్స్ ఉంటే 100,000 మందిని పేరు పెట్టి పిలిచే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కాగిత వెంకటరావు గారే. మరి ఆయన లేని రోడ్డు అసలు ఆయన తీర అసలు మాకు ఎంత బాధ అంటే మా లాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయనతో పాటు మేము 92 నుంచి రాజకీయాలు ఆయన వెనకాల తిరిగాం. చాలా బాధాకరం, చాలా విషాదకరం. ఆయన లేని లోటు ఎవరి పూడ్చలేనిది. మరి తండ్రి తగ్గ కుమారుడిగా మరి ఆయన ఆశయాలకు ఆయనైతే ఏ విధంగా అందరినీ కలుపుకుని పోతున్నాడో ఆయన కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.